नमस्ते वेलकम टू आंध्रप्रभ नेनु तेजस्वी बीआरएस भवन में जगह प्रेस मीट लो केटीआर मात्लाडुतू तेलंगाणा साधिंचिन रोजुकु मूलं नवंबर 29 अनि गुर्तु चेशारु प्रति संवत्सरं कूडा तेलंगाणा प्रजलु नवंबर 29व रोजुन दीक्षा दिवस गा जरुपुकुंटू वस्तुन्नारु अयिते प्रति संवत्सरंलाने ई संवत्सरं कूडा दीक्षा दिवस नु यदाविधिगा घनंगा निर्वहिंचालनि कोरारु केटीआर ఈ సందర్భంగా తెలంగాణ ఉద్యమానికి అడుగడుగున కాంగ్రెస్ అడ్డుపడిందని అయినా సరే ఢిల్లీ మెడలు అంచి తెలంగాణను సాధించామని గుర్తు చేశారు కేటీఆర్ ఈ సందర్భంగా దీక్షా దివస్ ను పురస్కరించుకొని సేవా కార్యక్రమాలు అలాగే ప్రతి ఇంటిపైన బీఆర్ఎస్ జెండాను ఎగరవేయాలని కోరారు కేటీఆర్ తెలంగాణ రావడానికి కారణం కేసీఆర్ అని గుర్తు చేశారు కేటీఆర్ అలాగే కేసీఆర్ తన ప్రాణాలను కూడా లెక్క చేయకుండా ఆవన్న నిరాహార దీక్ష చేసి కేసీఆర్ ద్వారానే తెలంగాణ వచ్చిందని గుర్తు చేశారు కేటీఆర్ తెలంగాణలో 9.5 ఏళ్లుగా బీఆర్ఎస్ పార్టీ చేసిన అభివృద్ధి సంక్షేమ పథకాల గురించి ప్రస్తావించారు కేటీఆర్. రాష్ట్రంలో 2 లక్షల పైగా ఉద్యోగాలకు నోటిఫికేషన్లు ఇచ్చి 160,000కు పైగా నియామకాలను పూర్తి చేసింది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. బీఆర్ఎస్ భవన్లో జరిగిన ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీపై తీవ్ర విమర్శలు చేశారు. తెలంగాణ కంటే ఎక్కువ ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించిన రాష్ట్రం దేశంలో ఏదైనా ఉందా అని నిలదీశారు. ఇది కాంగ్రెస్ బీఆర్ఎస్ కు ఉన్న తేడా అని రాహుల్ గాంధీని కేటీఆర్ ప్రశ్నించారు. జీవితంలో ఎప్పుడు ఉద్యమం ఉద్యోగం చేయలేని రాహుల్ గాంధీకు యువత ఆశలు ఆకాంక్షలు ఎలా తెలుస్తాయని మంత్రి కేటీఆర్ అన్నారు. తెలంగాణ ప్రజలు ఆలోచించి ఓటు వేయాలని పిలుపునిచ్చారు. రేవంత్ రెడ్డికి బీజేపీతో లోపాయికారి ఒప్పందం ఉందని అందుకే పీఎం కిసాన్ యోజనపై నోరు మెదపడం లేదని విమర్శించారు. ఒకవైపు రేవంత్ రెడ్డి 3 గంటల కరెంట్ అంటే డీకే శివకుమార్ 7 గంటల కరెంట్ అంటారు. తెలంగాణలో మాత్రం 24 గంటలు ఉంటుందన్నారు. కరెంటు కావాలో కాంగ్రెస్ కావాలో ప్రజలే తెలుసుకోవాలన్నారు కేటీఆర్. బీజేపీపై ధ్వజమెత్తుతూ ఈసారి గోషామహల్లో రాజాసింగ్ ను కరీంనగర్ లో బండి సంజయ్ ను ఓడిస్తామని బీజేపీకి తెలంగాణలో ఒక్క సీటు లేకుండా చేస్తామని సవాల్ విసిరారు కేటీఆర్.